వేరియంట్ ఒమిక్రాన్ యావత్తు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన చేసింది. డెల్టా సహా ఇతర వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందా లేదా మరింత తీవ్రమైన వ్యాధికి కారణమవుతుందా అనే విషయాలపై ఇంకా స్పష్టంగా తెలియదని పేర్కొంది. అలాగే ఈ వేరియంట్ వల్ల ఎలాంటి భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయనే దానిపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. అక్కడ కేసులు పెరుగుతున్నాయి కానీ దక్షిణాఫ్రికా సహా ప్రపంచ వ్యాప్తంగా కొత్త వేరియంట్ పై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. వివరాలు అందుబాటులోకి వస్తున్న కొద్దీ వాటిని ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తామని తెలిపింది. దక్షిణాఫ్రికాలోని ఈ వేరియంట్ వెలుగులోకి వచ్చిన ప్రాంతాల్లో కేసుల సంఖ్య పెరిగిందని పేర్కొంది. అయితే అవి ఒమిక్రాన్ వల్లనేనని ఇంకా నిర్ధారణ కాలేదని తెలిపింది. దీనిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. అలాగే దక్షిణాఫ్రికాలో ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతుందని తెలిపింది. అయితే ఇది కొత్త వేరియంట్ వల్లనేనని చెప్పడానికి నిర్దిష్ట ఆధారాలు లేవని పేర్కొంది.